49 ante santanam, 49 ante santosham. 39 Andhra Pradesh Telangana. But name vinnadi NTR garidi vinledamma nenu. ఏఎన్ఆర్ గారికి గుమ్మడి గారికి కొంత కోల్డ్ వార్ నడిచిందని విన్నాను నేను. అదేంటి నాకు తెలియదు కానీ నేను విన్నాను అంతే. వేరే వాళ్ళు చెప్తుంటే చాలా చోట్ల లేదండి, నాకు తెలిసి లేదండి. ఎన్టీఆర్ గారితో అనుకుంటా ఐతే నాగేశ్వరరావు గారు నాన్నకి గుండెకి మంచిది అని కరివేపాకు పొడి తెచ్చి ఇచ్చేవారండి. రోజు మీరు తినాలండి గుండెకి మంచిది అని అంత ఇదిగా ఉండేవారండి, చాలా ప్రేమగా ఉంటారండి. ఇద్దరిలో ఎవరంటే బాగా ఇష్టం గుమ్మడి గారికి, ఎన్టీఆర్ గారు ఏఎన్ఆర్ గారు? ఎన్టీఆర్ రామారావు గారితో ఏమో 50s నుంచి ఉన్న సాన్నిహిత్యం కదండి. నాగేశ్వరరావు గారితో 56 అట్లా ఎప్పుడు వీళ్ళే అట్లా ఎప్పుడు తేడాగా ఎప్పుడు అన్నట్టుగా నాకేమీ లేదండి, ఇద్దరూ సమానమేనండి. అంటే అట్లా కంపేర్ చేసి వీళ్ళు ఎక్కువ వీళ్ళు తక్కువ అన్నట్లేదు. అమ్మా మీరు ఒక మాట అన్నారు మధ్యలో, నాన్నగారు కూడా ఫస్ట్లో ఆఫర్లు రాక వెళ్ళిపోదాం వెనక్కి ఖర్చులు భరించలేక అని. యూజువల్గా చెప్పాలంటే ఎంత పెద్ద స్టార్క్ అయినా కానీ ఒక బ్యాడ్ ఫేస్ ఉంటుంది ఇండస్ట్రీలో. ఇండస్ట్రీలో ఎస్పెషల్లీ అది ఎక్కువ బయటకు కనిపిస్తుంది కాబట్టి, మనం రంగుల ప్రపంచం కాబట్టి ఎక్కువ మాట్లాడుకునే అవకాశం దొరుకుతుంది అందరికీ. నాన్నకు కూడా ఒకనొక టైంలో అవకాశాలు రాక బ్యాడ్ ఫేస్ చూడాల్సి వచ్చింది అని విన్నాం, అది వాస్తవమా? ఇప్పుడు నాకు తెలిసి లేదండి. ఆ పీక్ అట్లాగే ఉండిందండి. 54లో అర్ధాంగి హిట్ అయ్యిందండి, అప్పుడు బాగా అందరూ దృష్టిలో పడ్డారు. అర్ధాంగి పిచ్చి పుల్లయ్య తోడు దొంగల్లో కూడా యాక్టింగ్లో అందరి దృష్టిలో పడ్డారండి. అర్ధాంగి ఇంకా సూపర్ హిట్ అనుకోండి ఆ రోజుల్లో. తర్వాత ఇలవేల్పు, ఇలవేల్పులో చాలా స్ట్రాంగ్ క్యారెక్టర్. ఇంకా వరుస నాకు తెలిసి 80 వరకు నాన్ స్టాప్గానే నడిచిందండి. 80 వరకు నాన్ స్టాప్గానే నడిచింది. తర్వాత హెల్త్ ఆరోగ్యం దృష్ట్యా కానీ, మరి అప్పటికి నాన్నకు కూడా 87కి నాన్నకు 60 పూర్తయినాయి. అప్పుడు దాకా పీక్లోనే ఉన్నారండి నాన్న. పెద్దగా వేషాలు రావటం లేదు అనేది ఎప్పుడు నేనైతే ఇప్పుడు. తర్వాత జనరేషన్ తో కూడా కొంత యాక్ట్ చేశారు, చిరంజీవి గారు. అవునండి చేశారు, అందరితో చేశారండి. ఆరోగ్యం ఎప్పుడైతే గొంతు దెబ్బతిందో అప్పుడు మానేశారండి. మానేసినా కూడా గిరిబాబు గారు, సత్యనారాయణ గారు గొడవ చేసి మీరు మాటానికి వీల్లేదని ఒక సినిమాలో వేయించారండి, అనగనగా ఒక రాధ ఏదో సినిమా పేరండి. నేను వద్దు చెయ్యను అంటే కూడా వాళ్ళిద్దరు బలవంత పెట్టి మీరు ఇట్లా ఖాళీగా ఉండటానికి వీల్లేదు, మా కోసం చెయ్యండి అంటే చేశారండి. ఇంకా అంతే. అది నాన్నగారికి ప్రాబ్లం, పెరాల్టిక్ స్ట్రోక్, మైల్డ్ పెరాల్టిక్ స్ట్రోక్ వచ్చి అప్పుడు వాయిస్ దెబ్బతిన్నింది, స్వరపేటిక ఎఫెక్ట్ అయ్యిందండి. మిగతా అంతా బాగానే ఉన్నారు. స్వరపేటిక మందులకి గంధేనికనే స్వరపేటిక ఎఫెక్ట్ అయినప్పుడు గొంతు రావడానికి చాలా రోజులు పట్టిందండి, ఒక 8 నెలలు పట్టిందండి. తర్వాత మెల్లిగా గుండె కూడా కొంచెం బలహీనపడతా వచ్చిందండి, ఓపెన్ హార్ట్ సర్జరీ అవటం. ఆ టైంలో కొంచెం హెల్త్ ఆరోగ్య దృష్ట్యా కొంచెం గ్యాప్ వచ్చింది. బట్ ఇండస్ట్రీలో గుమ్మడి గారిని ఎక్కువ అన్నయ్య అన్నయ్య అని పిలిచే ఇద్దరు మహానటులు సావిత్రి గారు, సూర్యకాంతం గారు. ఎలా ఉండేదమ్మా సావిత్రి అమ్మతో వాళ్ళిద్దరి మధ్య అనుబంధం? సొంత అన్న చెల్లెళ్ళేమో లేకపోతే ఒక తండ్రి కూతురేమో అనుబంధం అని ఎలా ఉండేదని ఆ రోజుల్లో వినేవాళ్ళం. అవునండి, బాగా ప్రేమగా ఉంటారండి. ఇప్పటికీ విజయచాము మామయ్యనే ఉంటుందండి, మమ్మల్ని కూడా చాలా బాగా అప్పుడప్పుడు మాట్లాడుకుంటా ఉంటాం, గుమ్మడి మామయ్యనే అంటారండి. బట్ నాన్నగారు ఒక ఇంటర్వ్యూలో కూడా చెప్పారు, ఒక మీరు అన్నప్పుడు హెల్త్ ఏదో బాగలేనప్పుడు లాస్ట్ స్టేజ్లో కొంచెం సావిత్రమ్మ వచ్చి మాట్లాడి, అప్పుడు ఏదో చిన్న జ్వరం అండి పీక్లో ఉన్నప్పుడే, అది ఏంటి అన్నయ్య ఎలా ఉన్నారు అని మాట్లాడి వెళ్ళిపోయి తలగడ కింద ఒక 2000 ఇవ్వాల్సిన బాకీ పెట్టేసిపోయారంట. ఏంటి ఆ స్టోరీ అసలుకి? అదేంటి, ఎప్పుడో తీసుకున్నారంటండి అమ్మ నాన్న సావిత్రమ్మ గారు నాన్న దగ్గర, ఈ అసలు గుర్తు కూడా లేకపోతే అట్లా ఇచ్చి వెళ్ళారంటండి, నాన్న చేతికి తీసుకోరని దిండు కింద పెట్టి వెళ్ళిపోయారంట. తర్వాత చూసుకుని ఏంటమ్మా ఎందుకమ్మా ఇచ్చావు, ఎందుకు ఇవ్వటం అంటే, లేదన్నయ్య నాకు ఎవరికి బాకీ పడాలని లేదు,
మొన్నే ప్రొడ్యూసర్ ఒక 5,000 అడ్వాన్స్ ఇచ్చాడు, అందుకని నేను ఇవ్వగలిగాను అని. అంటే ఆమె అభిమానం అట్లా అండి, ఎవరి దగ్గర తీసుకోవటం ఇష్టపడలేదు ఆమె. అందుకే ఇక్కడ కొంత అందరూ సహాయం చేయటానికి వెనకాడారేమో అని అనిపిస్తుందండి నాకు. ఎప్పుడైనా ఆలోచిస్తే ఆమె ఎందుకు అంత బాధపడాల్సి వచ్చింది, ఇంతమంది ఎందుకు ఆమెకి చేయూతనివ్వలేదు అంటే, ఈ ఇంత వైభవంగా వీళ్ళ మధ్య బతికిన మనిషి వీళ్ళ దగ్గర సహాయం తీసుకోవటానికి ఆమెను బాధ పెట్టిన వాళ్ళు అవుతారు కదా. బట్ లాస్ట్ ఆమె స్టేజ్ చూసి నాన్న చాలా బాధపడ్డారు కదా. అవునండి, గ్యారేజ్కి కూడా నాన్న వెళ్ళొచ్చారంట. అవునండి, చూడలేకపోయేవారు అండి. ఎలా ఉండేది అంటే సావి, అంటే మెయిన్ అమ్మ కూడా బాధపడేదండి. విజయ్ చాము పెళ్లి చేసేటప్పటికీ కొంచెం స్టార్ట్ అయిందండి, కొద్దిగా ప్రాబ్లమ్స్ అయ్యాయి, ఇన్కమ్ ట్యాక్స్ ప్రాబ్లమ్స్ అవి స్టార్ట్ అయినాయి. అందుకని కొంచెం డబ్బులు ఉన్నా కూడా పెళ్ళి గ్రాండ్గా చేయటానికి కొంచెం ఆమె వెనకాడారు అనమాట. ఐటీ ప్రాబ్లమ్స్ అవన్నీ చూసి బాధ అనిపించేదండి. ఎందుకంటే ఆమె మేనకోడళ్ళు పెళ్ళిళ్ళి ఆమె ఎంత గ్రాండ్గా చేశారో చూసింది మనిషి కదండి అమ్మ. ఇంటికి వచ్చి బాధపడిందండి. మీకు ఊహ తెలిసినంత వరకు సావిత్రమ్మ జీవితంలో మీరు చూసిన మర్చిపోలేని సంఘటనలు అంటే ఏమని చెప్తారు? ఏంటండి ఆ వైభోగం అందరు చెప్తుంటారు, ఆ మెళ్ళల్లో కూడా తీసిస్తారు లేని వాళ్ళకి. నేను అవన్నీ చూడలేదు కానీ ఒకరోజు ఎందుకు ఏ షూటింగ్ నుంచో నన్ను ఇంటికి తీసుకెళ్లారండి. ఆమె చాలా చిన్న పిల్లని, కొంచెమే జ్ఞాపకం ఉంది. సరాసరి బెడ్రూమ్కి తీసుకెళ్లారండి. తీసుకెళ్లారు, పెద్ద బిస్కెట్ డబ్బా నిండా పోగులు ఉంటాయండి ఆమెకి. ఆ రోజుల్లో టిన్ డబ్బాలు వచ్చాయి, అది చూపించారు నాకు. అది చూపించారు, తెల్ల బెడ్షీట్ వేసుంటే ఒక మాట అన్నారు అనమాట, నాకు తెల్ల బెడ్షీట్లు అంటే ఇష్టము, ఇప్పుడు వచ్చి ఆయన మురికాళ్ళతో తొక్కేస్తారు అన్నారు. అంటే నేను నవ్వుకున్నాను, చిన్నపిల్లని నా దగ్గర ఇట్లా మాట్లాడారే అని నవ్వుకున్నానండి. అంతే అంతే గుర్తుందండి నాకు, ఎందుకు ఏ సందర్భంలో వెళ్ళాను. మామూలుగా అయితే ప్రతి సంవత్సరం బొమ్మలు కొలువుకి వెళ్ళి వచ్చేవాళ్ళు అండి ఇంటికి. మేము అక్క చెల్లెళ్ళు అందరం వెళ్ళి వచ్చేవాళ్ళు ప్రతి సంవత్సరం, జమున్ గారింటికి, సావిత్రి గారింటికి, భానుమతి గారింటికి. బట్ అమ్మ లాస్ట్ స్టేజ్లో నేను విన్నది ఏంటంటే, అంటే నాన్నగారు చెప్పారు ఒక షూటింగ్లో ఇంటి నుంచి అందరు క్యారేజ్లు వస్తాయి కదా, ఆ టైంలో సావిత్రి గారికి అప్పుడు ఎవరు సపోర్ట్ లేరు ఇంటి దగ్గర నుంచి పంపడానికి. యూజువల్గా ఇంటి దగ్గర నుంచి రాకపోతే ప్రొడక్షన్ వాళ్ళు అరేంజ్ చేస్తారు. బట్ ఆమె అంత పీక్ చూసినామా, కనీసం ప్రొడక్షన్ బాయ్ కూడా పట్టించుకోలేదు, తినకుండా పక్కన కూర్చున్నామా. నేను వెళ్ళి ఏంటమ్మా పొజిషన్ అంటే, ఎవరు తెచ్చేవాళ్ళు లేరు అన్నయ్య అంటే, నేను దగ్గర ఫోన్ చేశాను చెప్పారండి. ఆమె తెచ్చేవాళ్ళు లేరు అని కూడా అనలేదు. ఆమె చాలా అభిమానం అండి, అభిమానం ఎక్కువ ఆమెకి, అందుకే అన్ని బాధలు పడాల్సి వచ్చింది. చనిపోయే వరకు అభిమానం అలానే ఉంది కదమ్మా. అంతే అండి, అంతే. ముఖ్యంగా వీళ్ళ దగ్గర ఇంత వైభవంగా బతికిన ఆమె, వీళ్ళ దగ్గరే వీళ్ళ సహాయం పొందాలంటే కష్టం కదండి. వీళ్ళకి కూడా బాధగా ఉంటుంది కదా, డెఫినెట్గా తెలియకుండా చెయ్యాలి. ఇంకా ఆమెకి తెలియకుండా ఆమెకి చెయ్యాలి. బట్ ఆమె తీసుకోరాలా? అదే అండి, అందుకే నేను అనుకోవటం అభిమానులు ఎవరో ముక్కు మొహం తెలియని అభిమానుల దగ్గర ఆమె అంటారు ఎవరో పంపించేవాళ్ళు అని. మరి ఎంత నిజమో తెలియదు మనకి. ఆమెకి అది పర్వాలేదు అనిపించింది, ఎందుకంటే వాళ్ళు ఎవరో తనకి తెలియదు కదా. బట్ మీరు చూసారు కాబట్టి ఆమె జీవితాన్ని, నాన్న దగ్గరుండి ఒక సొంత చెల్లెలు కాబట్టి. మహానటి సినిమాలో ఏదైతే చూపించారో ఆమె జీవిత చరిత్రకి ఈక్వల్గా ఉన్నట్టు అనిపించిందా మీకేమన్నా? పూర్తిగా కాదండి, పర్వాలేదు, పూర్తిగా అయితే కాదు. సూపర్, అందుకని తెలిసిన చూసిన వాళ్ళే చెప్పాలి ఇది, అందుకే అడిగాను.